యేసు క్రీస్తు పరిశుద్ధ నామమున మరొకసారి మీ అందరితో కలిసి మీ అందరి కొరకు దేవుని వాక్యం అందించడానికి ఈ దీన సేవకుని సేవలో వాడుకుంటున్న విధానాన్ని బట్టి దేవునికి మొదట వందనాలు తెలియపరుస్తూ మరి వ్యూయర్స్ అందరికీ వాక్యం వింటున్నటువంటి వారందరికీ కూడా మరి శుభములు మరియు సమాధానము కలుగును గాక అని తెలియపరుస్తున్నాను ప్రియమైనటువంటి సోదరి సహోదరులారా దేవుని వాక్యము ధ్యానించడానికి ఇచ్చిన గొప్ప భాగ్యం మరి వయసులో వృద్ధాప్యములో కూడా దేవుడు వాక్యం అందించాలని ఆతృత ఆశ నాలో కలిగిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవునికి స్తుతి 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 వందనాలు తెలియపరుస్తున్నాను ఈ రోజున ఒక ప్రత్యేకమైన వాక్యం చాలాసార్లు మీరు విన్నటువంటి వాక్యమే కానీ దేవుడు నా ద్వారా కూడా కొన్ని విషయాలు మాట్లాడడానికి ఆయనను సంసిద్ధం చేశాడు ఆ వాక్యం మీ మధ్యలో ఉంచాలని ఈ వాక్య భాగాన్ని మీ మధ్యలో చదువుతున్నాను పరిశుద్ధ బైబిల్ గ్రంథములోని ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి 5 వచనములు ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను భూమి నిరాకారముగాను శూన్యముగాను ఉండెను చీకటి అగాధ జలములపైన కమ్మి ఉండెను దేవుని ఆత్మ జలములపైన అల్లాడుచుండెను దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రినియు పేరు పెట్టెను అస్తమయం ఉదయం కలగగా ఒక దినమాయెను పరిశుద్ధ బైబిల్ గ్రంథములో మరి వ్రాయబడిన వాక్యములను మనం చదువుకున్నాం మరి దేవుని వాక్య భాగములో ఈ రోజున లోకానికి వెలుగు ఎవరు వెలుగును గురించి ధ్యానం చేయాలని నా యొక్క ఉద్దేశం దేవుని వాక్యము లోకమునకు వెలుగు మరి దేవుని వాక్యము లోకానికి వెలుగు అన్నప్పుడు వాక్యమై ఉన్నటువంటి దేవుడు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆదియందు వాక్యము ఉండెను వాక్యము దేవుని యొద్ద ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను ఆ వాక్యము దేవుడై ఉండెను అన్న స్థలములో వాక్యమై ఉన్నటువంటి దేవునిలో వెలుగు ఉన్నది అందుకే యేసు ప్రభుల వారు తాను జీవించిన కాలములో నేను లోకమునకు వెలుగునై ఉన్నాను అన్నాడు క్రీస్తునందు ప్రేమైన బిడ్డలారా అమ్మలారా ఎల్లరా అసలు వెలుగు ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఏమిటి ఈ వెలుగు యొక్క వృత్తాంతం కొద్దిగా మనం ధ్యానం చేద్దాం వర్డ్ ఆఫ్ గాడ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్ లోకానికే వెలుగు మరి ఈ వెలుగును గురించి మన చదవబడినటువంటి వాక్య గ్రంథంలో అదే రీతిగా మొదటి యోహాను పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనంలో మనం గమనిస్తే పాత నిబంధన కాలంలో సృష్టి నిర్మాణంలో దేవుడు వెలుగును కలగజేశాను ఇక్కడ ఆన్సర్ వచ్చేసింది మనకు వెలుగుని ఎవరు చేశారు వెలుగుకు నిర్మాణకుడు ఎవరు చాలాసార్లు శాస్త్రులను పండితులను సైంటిస్టులను వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు రాసిన గ్రంథాల్లో చదివినప్పుడు వెలుగు ఎవరు కలగజేశారు అనేది ఎవరు రాయలేదు వెలుగు ఉండే అని రాస్తున్నారు అంతే కానీ ఆ వెలుగు ఎలాగుంది ఎవరు కలగజేశారు ఎక్కడి నుంచి వచ్చింది వెలుగు విషయంలో ఏది క్షుణ్ణంగా తెలియపరచలేదు సైంటిఫిక్ థియరీ ఆఫ్ లైట్ అనేది ఏ రీతిగా ఏర్పడింది చెప్పలేదు సైంటిఫిక్ థియరీని అనుసరించి ఆ లైట్ అనేది ఏ రీతిగా ఏర్పడిందని చెప్పలేకపోయారు ఈ విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం మరి ఇక్కడ అసలు వెలుగు దేవుడే వెలుగై ఉన్నాడు దేవుని యందు ఎంత మాత్రము చీకటి లేదు మరి వెలుగు ఎలాగైంది అంటే బైబిల్ గ్రంథాన్ని ఆధారం చేసుకొని వెలుగు ఎవరు చేశారు అనే విషయం ఖచ్చితంగా తెలియపరచబడుతూ ఉంది ఆదికాండ మొదటి అధ్యాయం 3వ వచనంలో దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగెను ఇక్కడ జవాబు మనకు వస్తుంది వెలుగు కలిగెను అంటే వెలుగును ఎవరు చేశారు దేవుడు చేశాడు సైన్స్ చెప్పలేదు
ఇతర మత గ్రంథాలు ఏవి కూడా చెప్పలేదు. వెలుగుని ఎవరు చేశారని చెప్పలేదు. వెలుగు ఉన్నది అన్నారు. అయితే ఆ వెలుగు ఎలాగుంది, ఎక్కడ ఉంది, ఏంటి అనేది చెప్పలే. మరి ఇక్కడ బైబిల్ చెప్తుంది, దేవుడు వెలుగు కమని పలకగా వెలుగు కలిగెను. ఆ వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను. మరి వెలుగు ఎక్కడుంది ఇంతవరకు? సృష్టి ప్రారంభములో అకార్డింగ్ టు బైబిల్ ఏమంటే, భూమి నిరాకారంగా శూన్యంగా ఉన్నది, చీకటి అనేది అగాధ జలములపైన ఉన్నది. అంటే అగాధ జలమును కలగజేసినవాడు, భూమిని మరి నిరాకారంగా శూన్యంగా చేసినవాడు ఆ దేవుడే. ఆ చీకట్లో నుంచి వెలుగును వేరుపరిచినట్టు రాయబడి ఉంది. నాలుగో వచనం మొదటి అధ్యాయం ఆదికాండం, వెలుగు మంచిదైనట్టు దేవుడు చూచెను, దేవుడు వెలుగును చీకటిని వేరుపరచెను. దేవుడు వెలుగునకు పగలనియు చీకటికి రాత్రి అనియు పేరు పెట్టాడు. అంటే వెలుగు అనేది చీకటిలో నుంచి వేరుపరచబడింది. మరి వెలుగును మనం చూడగలం, చీకటిని కూడా మనం చూడగలం. చీకటిని ఎలాగ చూస్తామంటే, పగలంతా వెలుగంటున్నాం, రాత్రంతా చీకటి అంటున్నాం. చీకట్లో కళ్ళుంటున్నాయి కానీ చీకట్లో ఏముంటుందో మనం గ్రహించడానికి కళ్ళు తెరిచి ఉన్నా చీకట్లో ఉన్నట్టు వెలుగును మనం గ్రహించలేము. చీకట్లో వెలుగున్నది, చీకట్లో నుంచి వెలుగును వేరుపరిచేది దేవుడు ఒక్కడే. అందుకే దేవుడే డివైడ్ చేశాడు, చీకట్లో నుండి వెలుగు కలగజేశాను, మరి చీకటిని రాత్రి అనియు మరి వెలుగును పగలనియు దేవుడు ఏర్పాటు చేసి ఇది బాగా ఉన్నట్లు సృష్టి క్రమంలో చూస్తూ ఉన్నాము. వెలుగు మంచిదైనట్టు దేవుడు చూశాడు. ఇప్పుడు మనకు డెఫినెట్గా తెలిసింది ఏమంటే, వెలుగును దేవుడు కలగజేశాడు. సరే మంచిది. ఈ వెలుగు మరి చీకటి ఇవి రెండు కలిసి ఉన్నాయి. చీకట్లోంచి వెలుగు వచ్చింది, వెలుగు లేకపోతే చీకటి వస్తుంది, చీకటి లేకపోతే వెలుగు వస్తుంది. ఇంకొక విషయం, రెండు వెలుగు చీకటి ఒక్క దగ్గర ఉంటుంది కానీ మనం గ్రహించలేము. ఎందుకంటే బైబిల్ ప్రకారం చీకట్లోనే వెలుగున్నది, కానీ మానవ రీతిగా మనం గ్రహించలేము. అదే విషయాన్ని మరి యోహాను సువార్తలో మనం గమనిస్తున్నాం. యోహాను సువార్త మొదటి అధ్యాయంలో, ఆది అందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ వాక్యము దేవుడై ఉండెను అనే విషయాన్ని గమనిస్తే అక్కడ వెలుగును గురించి కూడా రాశాడు. సమస్తం ఆయన మూలంగా కలిగేను, కలిగి ఉన్నది ఏది ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవముండెను, ఆ జీవము మనుషులకు వెలుగై ఉండెను. ఇక్కడ ఇంకొక విషయాన్ని గమనించాలి, జీవములో వెలుగున్నది. ఆ వెలుగు బాగా వినండి, చీకట్లో ప్రకాశించున్నది కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చీకట్లో వెలుగుంది కానీ చీకటికి తెలియదు వెలుగున్నట్లు. మరి చీకట్లో వెలుగున్నట్లు ఎవరికి తెలుసు? దేవునికి మాత్రమే తెలుసు. అది రాస్తున్నాడు, ఆ వెలుగు చీకట్లో ప్రకాశించున్నది, చీకట్లో వెలుగు ప్రకాశించును కానీ చీకటి దాన్ని గ్రహింపకుండెను. చాలా అద్భుతమైనటువంటి సృష్టి అండి ఇది, జ్ఞాపకం చేస్తుంటే. నిజమైన వెలుగు ఉండెను, మొదటి అధ్యాయం 9వ వచనం, నిజమైన వెలుగు ఉండెను, అది లోకములోనికి వచ్చుచు ప్రతి మనిషిని వెలిగించున్నది. ఆయన లోకంలో ఉండెను, లోకము ఆయన మూలంగా కలిగెను, కానీ లోకము ఆయనను తెలుసుకొనలేదు. ఆయన తన సఖీల యొద్దకు వచ్చెను. నిజమైన వెలుగు ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. అదే, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, నేను లోకానికి వెలుగై ఉన్నాను. ఆ వెలుగును గురించి అంటే ఇప్పుడు మనకు అర్థమైంది ఏమంటే, చీకట్లో వెలుగుంది, ఆ వెలుగును వేరుపరిచింది దేవుడు, ఆ వెలుగై ఉన్నవాడు యేసుక్రీస్తు. మరి పగలుకు మరి వెలుగుకు పగలనియు చీకటికి రాత్రి అనియు దేవుడు ఏర్పాటు చేసినట్టు పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో క్షుణ్ణంగా మనం తెలుసుకుంటూ ఉన్నాము. మరి ఇక్కడ ఒక ప్రత్యేకమైన విషయం ఏమంటే, ఇప్పుడు మనం ధ్యానం చేస్తున్నప్పుడు దేవుడు వెలుగై ఉన్నాడు. వెలుగు పరిశుద్ధతకు నీతికి గుర్తు.
వెలుగు పరిశుద్ధతకు నీతికి గుర్తు, చీకటి పాపానికి కీడుకు చిహ్నం, అపవిత్రతకు చిహ్నము. దేవుని కుమారుడైన యేసుక్రీస్తు ఆయన లోకానికి వచ్చినప్పుడు ఆయన అంటున్నమాట చీకట్లో ప్రకాశించున్న వెలుగుగా ఉన్నాడు. లోకములోనికి వెలుగుగా యేసుక్రీస్తు ప్రభువు వారు వచ్చారు. అదే యోహాను ఆ పత్రిక మొదటి అధ్యాయం 5వ వచనం, 9వ వచనం, 3వ అధ్యాయం, 19వ వచనం, 8వ అధ్యాయం, 12వ వచనం, 12వ అధ్యాయం, 46వ వచనం యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. అంటే వెలుగులో పరిశుద్ధత ఉన్నది, వెలుగులో నీతి ఉంది. ఆ వెలుగులో ఉన్న నీతి మరి పరిశుద్ధత ఆ వెలుగు సంబంధించింది. చీకట్లో పాపము, దుర్మార్గము, కీడు ఉన్నది. మరి ఈ సమయంలో మనం ధ్యానం చేస్తున్నప్పుడు మన సహవాసం ఎవరితో ఉంది? వెలుగుతో ఉందా, చీకటితో ఉందా? చాలాసార్లు ధ్యానం చేయాలి, వెలుగు ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉన్నది. చీకటి ఎక్కడ ఉంది? మన హృదయంలో ఉంది. అంటే మంచి మన హృదయంలోనే, చెడు మన హృదయంలోనే. అయితే మనం వెలుగు బిడ్డలుగా ఉండాలంటే మన సహవాసం యేసుతో ఉండాలి. ఎందుకు? ఈజ్ ద లైట్. వెలుతురుతో మనం ఉంటే వెలుగు బిడ్డలుగా మనం ఉంటాం, చీకట్లో ఉంటే సాతాను బిడ్డలుగా ఉంటాం. చీకటి అంటే పాపంలో జీవించడం, అక్కడ దేవునితో సహవాసం ఉండదు. దేవునితో సహవాసం చేస్తే అంటే ఆయన సన్నిధికి వచ్చి ఆయన పాటలు పాడి ఆయనను ప్రార్థించి ఆయనను ధ్యానించి ఆయన ఉపవాసం ఉండి ఆయన కొరకు మనవి చేస్తూ మనం దేవుని సన్నిధిలో ఉండి సహవాసం చేస్తే రెండు లాభాలు ఉన్నాయి. దేవునితో సహవాసం చేస్తే మరి ఒకరితో ఒకరు సహవాసం చేయగలము. అదే దేవుని సన్నిధికి వస్తే తోటి సహోదరి సహోదరులతో సహవాసం కలిగి ఉంటాం. రెండవది, యేసు రక్తం ప్రతి పాపం నుండి మనం పవిత్రులుగా చేస్తున్నది. ఒకరితో ఒకరు ప్రేమ కలిగి ఉన్నామంటే మనం వెలుగులో ఉన్నట్లే, దేవునితో సహవాసం ఉన్నట్లే. మరి దేవునితో సహవాసం ఉన్నటువంటి మనం మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7:11 చూడండి. ప్రియులారా, మనం ఒకరినొకడు ప్రేమితము ఏలయనగా ప్రేమ దేవుని మూలంగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించున్నట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీనివలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము. మనం ఒకరినొకడు ప్రేమింప బద్దులమై ఉన్నాము అనగా వెలుగు సంబంధించినటువంటి బిడ్డలు దేవునితో సహవాసం చేస్తారు. దేవునితో సహవాసం చేసే వారు ఇతరులను ప్రేమిస్తారు, ఇతరులతో సంబంధం కలిగి ఉంటారు. అప్పుడు ఇతరులతో సంబంధం కలిగి ఉన్నప్పుడు ఏమవుతుంది? మనము దేవునితో సహవాసం చేస్తూ దేవునితో ఉంటున్నటువంటి మనము, దేవుని సన్నిధిలో ఉంటున్నటువంటి మనము పరిపూర్ణమవుతాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 48వ వచనం చూడండి. మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరును పరిపూర్ణులుగా ఉందరు. అంటే మనం వెలుగులో నడుస్తున్నప్పుడు యేసు రక్తం వల్ల పవిత్రులుగా చేస్తూనే ఉంటాడు. మరి యేసు రక్తం మనం పవిత్రులుగా చేస్తుంది. దేవుని పరిశుద్ధత అనే వెలుగు మన హృదయంలో ఉంటుంది. మన పాపముల కొరకు క్రీస్తు మరణించాడు. అవును, 119వ కీర్తనలు చూస్తూ ఉన్నాం. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు వెలుగై ఉన్నది. వాక్యం అంటే ఎవరు? యేసయ్య. యేసయ్య అంటే ఎవరు? వెలుగు. ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ ద లైట్. మరి హౌ ఈజ్ గాడ్? ఇక్కడ ఇంకో మాట వచ్చింది, దేవుడు ఎలాగుంటాడు? యేసుక్రీస్తు వెలుగు. మరి యేసుక్రీస్తు వెలుగైనప్పుడు దేవుడు ఎలాగుంటాడు? దేవుణ్ణి ఎవరైనా చూశారా? దేవుని సంగతి ఏం తెలుసు, విషయాలు ఏం తెలుసు అని చాలాసార్లు మాట్లాడుకుంటాం, చూస్తున్నాం. దేవుడు ఎలాగుంటాడు?
ఆయన దగ్గరికి ఎవరైనా వెళ్ళడానికి ఆస్కారం ఉన్నదా? మీరు చూసినట్లయితే తిమోతి మొదటి పత్రిక 6వ అధ్యాయం 16వ వచనం చూడండి. దయచేసి దేవుని గురించి రాయబడినటువంటి మాట, యేసుక్రీస్తు వెలుగు. మరి దేవుడు చీకట, దేవుడు ఎలాగున్నాడు? మొదటి తిమోతి 6:16, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. బాగా వినండి, సమీపింపరాని తేజస్సు. సూర్యుడు ఉన్నాడు, సూర్యుని దగ్గరికి ఎవ్వరు కూడా వెళ్ళడానికి వీలు లేదు. అంతేకాదు, సూర్యుని వెలుతురును మరి బయట నిలబడి ఆ సూర్య రశ్మిని మనం ఒక నిమిషం కూడా చూడలేము. చూడలేనటువంటి మహిమ ఆ వెలుతురుది, చూడలేనటువంటి వేడితో కూడిన వెలుతురు. కానీ ఇక్కడ దేవుడు, సూర్యునిలో మహిమ లేదు, బాగా గమనించండి. వెలుతురుంది, వేడి ఉంది. సూర్యుడు దేవుడు కాదు. సూర్యుడు దేవుడు అని అనుకుంటే అది పొరపాటు. సూర్యుని పుట్టించిన ఆయన దేవుడు. సూర్య తేజస్సు కంటే ఎక్కువ వెలుతురు. అదే రాస్తున్నాడు ఈ భక్తుడు తిమోతికి రాసిన ఉత్తరంలో, సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వం గలవాడై ఉన్నాడు. మనుషుల్లో ఎవడును ఆయనను చూడలేదు. దేవుని ఇంతవరకు ఎవరు చూడలేదు, ఎవరిను చూడనేరడు. ఆయనకు ఘనతయు శాశ్వతమైన ప్రభావము కలిగి ఉండును గాక. చాలా గొప్ప విషయం. దేవుని ఎవరు కూడా చూడలేదు ఇంతవరకు. దేవుని యొక్క తేజస్సును, దేవునికి ఉన్నటువంటి ఆ మహిమను ఎవ్వరు కూడా చూడనటువంటి పరిస్థితి, చూడలేనటువంటి పరిస్థితి. అదే యోహాను సువార్తికుడు రాస్తాడు మొదటి అధ్యాయం 18వ వచనంలో, ఎవడైనను ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మనున్న అద్వితీయ కుమారుడు ఆయన బయలుపరచడు. అంటే వెలుగై ఉన్నటువంటి క్రీస్తు, ఆదియందు వాక్యమైనటువంటి క్రీస్తు, ఆయనే వెలుగు, ఆయనే దేవుని యొక్క మహిమా స్వరూపుడుగా ఆయన లోకానికి బయలుపరచబడినాడు. అద్వితీయ కుమారుడుగా బయలుపరచబడినాడు. ఎవరును ఎప్పుడు దేవుని చూడలేదు, ఆయన చూడలేదు, ఆయనకు గంతయు శాశ్వతమైన ప్రభావం కలిగి ఉన్నటువంటి వాడు దేవుడు. మరి ఆయన ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆ మహిమా స్వరూపుడైనటువంటి దేవుడు ఎక్కడున్నాడు? ఒక్కసారి మనం గమనిద్దాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 23వ వచనం. ఇది ఏం విషయం అంటే, దేవుడు గొర్రెపిల్ల యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎక్కడున్నాడు? ఆ పట్టణంలో ప్రకాశించుటకు సూర్యుడైనను చంద్రుడైనను దానికి అక్కరలేదు. దేవుని మహిమయే దానిలో ప్రకాశించున్నది. గొర్రెపిల్లయే దానికి దీపం, లైట్. వాట్ ఈస్ దట్ లైట్? గొర్రెపిల్ల, ల్యామ్. హూ ఈస్ దట్ ల్యామ్? జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తే ఆ యొక్క పరలోకంలో దీపంగా ఉన్నాడు. చెప్తూ గొర్రెపిల్లయే దానికి దీపము, జనములు దాని వెలుగునందు సంచరింతురు, భూరాజులు తమ మహిమను దానిలోనికి తీసుకొని వత్తురు, అక్కడ రాత్రి లేనందున దాని గుమ్మములు పగటి వేళ ఏమాత్రము వేయబడవు. దేవుని నామానికి స్తోత్రం కలుగును గాక. వెలుగై ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు, వెలుగును దేవుడు చీకటి నుంచి వేరుపరిచాడు. దేవుని దగ్గరకు ఎవ్వరు వెళ్ళడానికి వీల్లేదు. దేవుని కుమారుడైనటువంటి యేసుక్రీస్తుని ఈ లోకానికి మహిమా స్వరూపుడుగా ఆయన పంపించడం జరిగింది. అందుకే ఆది కాలంలో వాక్యము శరీర ధారయై వెలుగుగాను మన మధ్యను నివసించెను. యెషయా గ్రంథములో యెషయా భక్తుడు రాస్తాడు 42వ అధ్యాయం 6వ వచనంలో, అన్య జనులకు వెలుగుగాను, చీకట్లో ఉన్న జనులకు వెలుగుగాను యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చినాడు. ఆన్ ద హోల్ సబ్జెక్ట్ ధ్యానమంతమును గమనిస్తున్నప్పుడు, వాక్యముగా దేవుడుగా ఉండి ఆ వాక్యమే యేసుక్రీస్తు అయ్యుండి, ఆ వాక్యమే వెలుగై ఉండి, ఆ వెలుగే ఈ లోకంలో మన మధ్యలో వచ్చి నివసించి మనందరి కొరకు వెలుగు మన మధ్యలో నివసించను, కానీ చీకట్లో ఉన్నందున ఆ వెలుగును మనుషులు గ్రహించలేదు. మనలో చీకటి ఉంది, అంధకారం ఉంది. ప్రియమైన బిడ్డలారా, ద ఫాలోవర్స్ ఆఫ్ క్రైస్ట్ ఆర్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన లోకానికి వెలుగు. యేసుక్రీస్తు వెంబడిస్తున్న క్రైస్తవులుగా మనం ఆయనకు లోకములో ఆయన వెలుగుతున్నట్లు మనం ఆయనకు వెలుగై ఉన్నాము.
వెలిగించుచున్నటువంటి పరిశుద్ధాత్ముడు అది క్రీస్తు వెలుగే గాని మనది కాదు. మనలోకి వెలుగు, మనం మాట్లాడే మాటలు, మంచితనము, ధ్యానము, ఇవంతా కూడా క్రీస్తు మనలో ఉంటేనే మనం చేయగలుగుతాం. మనం వెలుగై ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారి గురించి యోహాను సువార్తకుడు రాస్తాడు 8:12 మనము వెలుగై ఉన్నాము. నా వి ఆర్ నాట్ సీకటి, వి ఆర్ నాట్ డార్క్నెస్. క్రైస్తవులందరూ కూడా వెలుగే. ఆ వెలుగును ఒకవేళ చీకటి మీ జీవితాల్లో ఉంటే, అనగా దేవునికి విరుద్ధమైనటువంటి లక్షణాలు, భయంకరమైనటువంటి చెడు మీలో ఉంటే, ఆ చెడునంతా నేను వివరించాల్సిన అవసరం లేదు. చెడు ఎవరి జీవితంలో ఏమి ఉందో మీకు బాగా తెలుసు. అంటే నువ్వు చీకట్లో ఉన్నట్టే. పేరు ఉండవచ్చు, యేసు దాస్ అని పేరు పెట్టుకోవచ్చు, క్రిస్ దాస్ అని పేరు పెట్టుకోవచ్చు, సమయాలని పేరు పెట్టుకోవచ్చు, కానీ నీలోపట చీకటి ఉంటే యేసు దాసుడవు కాదు, సాతాను దాసుడు. నీలో చీకటి లక్షణాలు అవి ఏమైనాయి అనేది నీకు చెప్పనవసరం లేదు. నీలో చీకటి ఏముందో, నీలో దేవునికి విరోధమైన లక్షణాలు ఏమున్నాయో నీ భార్యకు తెలియకపోవచ్చు, నీ కొడుకులకు తెలియకపోవచ్చు, నీ బిడ్డలకు తెలియకపోవచ్చు, కానీ దేవునికి తెలుసు నీలో ఉన్న చీకటి ఏమిటో. అది పగ, ద్వేషం, అసూయ, ఈర్ష, అది ఏమైనా సరే నీ చీకట్లో ఉన్నట్టే. నీ బాప్టిజం తీసుకుని ఉండొచ్చు, ప్రభురాజు భోజనం తీసుకుని ఉండొచ్చు, యేసు నా రక్షకుడని నోటితో చెప్తుండవచ్చు, కానీ ఇంట్లోపట ఇంకా అంధకార క్రియలు ఉన్నట్లయితే, ఈరోజు యేసు ప్రభు అంటున్నాడు, చేంజ్ యువర్ హార్ట్, చేంజ్ యువర్ మైండ్, నీలో ఉన్న చీకటిని తొలగించు. నీలో ఉన్న చీకటిని యేసయ్య తీసివే, నీవు తీసివేసుకోవాలా? యేసు క్రీస్తు లోకానికి వెలుగు, నీ వెలిగించబడాలా? ఒకప్పుడు మనం చీకటే, ఇప్పుడు వెలుగుగా ఉన్నాం. పరిశుద్ధులైన పౌలు గారు ఎఫ్ఎస్సి సంఘానికి రాస్తూ 5:8 రాస్తూ ఉన్నాడు. అదే రీతిగా ఫిలిప్పీ పత్రిక 2:15 ఒకప్పుడు మనం చీకటి, ఇప్పుడు వెలుగుగా ఉన్నాము. క్రైస్తవులమైన మనము దేవుని యొక్క వెలుగు మార్గమును, రక్షణ మార్గమును చూపు వెలుగుగా ఉండాలి. మనం చీకటి అయి ఉన్నామేమో ఈ రోజున ధ్యానంలో మనం తెలుసుకుందాం. ఎవరు చీకటి, ఎవరు వెలుగు అనేది నేను ఈ రోజున జడ్జిమెంట్ చేయడం లేదు. ఒకవేళ నీలో అంధకార శక్తులు ఉంటే, పగ, ద్వేషం, అసూయ, ఈర్ష, ఓర్వలేని తలం నీలో ఉంటే, ప్రే బిడ్డలారా, అవి తీసివేసుకొని అప్పుడే నీవు వెలుగు సంబంధం బిడ్డవు. వెలుగు సంబంధం బిడ్డలో వెళతే 5 చూస్తాం ఆత్మ ఫలాలు ఉంటాయి. ప్రేమ, సంతోషం, సమాధానం, దీర్ఘశాంతం, దయాలుత్వం, మంచితనం, విశ్వాసం, సాత్విక, మాషానిగ్రహం, ఇవి ఆత్మ ఫలములు. అవి యేసుక్రీస్తు ప్రభుల వారు వెలుగుమయంగా నీలో ఉంచినటువంటివి. అవి లేకుండా ఇంకా ఉన్నట్ల వేరే విషయాలు ఉన్నట్లయితే నీవింకా చీకట్లో ఉన్నాము. క్రైస్తవులుగా ఉన్నటువంటి మనం, క్రైస్తవులమైనటువంటి మనం దేవుని యొద్దకు వెళ్ళే మార్గాన్ని, రక్షణ మార్గమును చూపేటటువంటి వెలుగుగా ఉన్నాం. అంటే ఇక్కడ ఏమంటే, మనం వెలిగింపబడ్డాం, ఇతరులను కూడా వెలిగించాలి, ఇతరులను కూడా వెలుగుమయమైన బిడ్డలుగా చేయాలి. మనం వెలిగించబడ్డాం కాబట్టి ఇతరులకు వెలుగు బిడ్డలుగా లేకపోతే ప్రయోజనం లేదు. మనం వెలిగించబడ్డాం అనగా యేసు క్రీస్తు రక్షకుడు ఈజ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. ఆయన దేవుని దగ్గర నుంచి వచ్చినటువంటి మహిమా స్వరూపుడు. దేవుని ఎవ్వరు చూడలేదు. దేవుడే తన కుమారుని లోకానికి పంపించి ఆయనలో ఉన్న లక్షణాలు, ఆయనలో ఉన్న గుణగణాలు, యేసు క్రీస్తును పోల్చి నడుచుకునుడి. యేసు క్రీస్తు ఎలాగున్నారో, యేసు క్రీస్తును నమ్మినటువంటి క్రైస్తవ బిడ్డలు ఎవరైనా సరే, ఏ మతం వారైనా, ఏ కులం వారైనా, ఏ జాతి వారైనా, ఏ అంతస్తులో ఉన్నా, నీ పేదవాడివా బీదవాడివా కాదు, గొప్పవాడివా లేకపోతే ధనవంతుడివా, కోటీశ్వరుడివా, రాజకీయవేత్తవా, పాస్టర్వా కాదు, సేవకుడివా కాదు, యేసు క్రీస్తుని పోలి నడుచుకుంటున్నారా? యేసు క్రీస్తుని పోల్చి నడుచుకోకపోతే ప్రియ బిడ్డలారా, మీరు చీకట్లో ఉన్నటువంటి వారే, చీకట్లో ఉన్నటువంటి వారే. మరి యెహోవా నాకు వెలుగు, రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును. యోహాను సువార్త 3:19 యెహోవా నాకు వెలుగును, రక్షణ అయ్యున్నాడు, నేను ఎవరికి భయపడుదును. ప్రియ బిడ్డలారా, వెలుగు లోకానికి వచ్చింది. తమ క్రియలు చెడ్డమైనందున మనుషులు వెలుగును ప్రేమింపక చీకటినే ప్రేమించిరి. మనుషులు వెలుగును ప్రేమించక చీకటినే ప్రేమించారు. ఈ యొక్క సమయంలో వాక్యం వింటున్నటువంటి బిడ్డలారా, నీవు వెలుగు బిడ్డవా,
చీకటిమైన బిడ్డవా, నీవి రోజు నీ ధ్యానంలో తెలుసుకోవాల. నీ వెలుగు బిడ్డగా ఉండాలని, చీకటి పారద్రోలని, వెలుగు ఎలా కలిగింది, ఎవరు కలగజేశారు, వెలుగు ఎట్లా ఉంది, ఈ వెలుగు ఈ లోకానికి రావడానికి ఏ రీతిగా సమీపరాని తేజస్సులో ఉన్నటువంటి దేవుడు ఆయన ఏ రీతిగా ఈ లోకానికి తన కుమారుని పంపించినాడో అది మనం గ్రహించినాం. మరి ఈ రోజున దేవుని వాక్యం వింటున్నటువంటి నీవు నేను వెలుగుమైన బిడ్డలుగా ఉండాలని ఈ యొక్క సాయంకాలం వేళ మరొకసారి మీకు దైవ వర్తమానం అందిస్తూ ఉన్నాను. తదుపరి వచ్చే వారం కూడా ఇదే వాక్యాన్ని మనం కంటిన్యూగా వింటాం. వచ్చే వారంలో కూడా ఈ వెలుగును గురించి ఇంకా ధ్యానం చేయాలని ఆశపడుతున్నాను. దేవుడు మిమ్మల్ని దీవించగాక. పరిశుద్ధుడు ఆ ప్రేమగల తండ్రి, గొప్ప దేవానికి వందనాలైనా. దేవుడు వెలుగు కమ్మని పలకగా వెలుగు కలిగాను. దేవుడు వెలుగు మంచిదైనట్టు చూచాను. వెలుగు దేవుడు కాదు, కానీ దేవుని కలగజేసిన వాడు దేవుడు, అనగా యేసుక్రీస్తు వెలుగు. అందుకే అన్నాడు, ఐఎమ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్, వర్డ్ ఆఫ్ గాడ్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. వాక్యమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు వెలుగులా ఈ లోకానికి వచ్చాడు. చీకటి ప్రజలైనటువంటి మేము వెలుగును గ్రహింపక ఈ లోకంలో ఆయనకు సిలువ కప్పజెప్పడం జరిగింది. ఆయన మరణించి పాతిపెట్టబడి తిరుగు వెలుగుమైన బిడ్డగా మహిమా స్వరూపుడుగా ఆకాశానికి వెళ్ళిపోయాడు. తిరిగి ఆకాశం నుంచి తిరిగి రానై ఉన్నటువంటి దేవునికి మేము వెలిగించబడిన బిడ్డలుగా ఇతరులను కూడా వెలుగులోనికి నడిపించేవారిగా చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమును బట్టి అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుడు, కుమారుడైన దేవుడు, పరిశుద్ధాత్మ దేవుడు మనకు తోడైనను గాక. ఆమేన్.